ఉండేటువంటి వాళ్ళు మాట్లాడితే జనాలు రైట్. కృష్ణాంజనేయులు గారు, కృష్ణాంజనేయులు గారు, ఇప్పటివరకు జరిగిన చర్చ ఒకటి, ఆ తర్వాత ఇందులో సుప్రీంకోర్టుకి సిబిఐ చెప్పిన అంశాల్లో ఒక అంశం, హత్య కుట్రలో ఇంకా ఎవరి ప్రమేయం అన్నా ఉందేమో తెలుసుకోవాలంటే కూడా అవినాష్ రెడ్డి గారిని కస్టడీలోకి తీసుకోవాలి అని చెప్పి చెప్పారు. ఏంటి దీని వెనక ఏంటి, అసలు సిబిఐ ఆంతర్యం ఏంటి? నమస్తే అజిత గారు, ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం, మహా టీవీ వీక్షకులు కూడా నమస్కారం. మీరు చాలా ఎక్కువ ఆశపడుతున్నట్టున్నారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి తెర వెనక ఉన్న వ్యక్తులందరినీ కూడా తేల్చాలి అని సిబిఐ చెప్పింది కాబట్టి ఇప్పుడు ఎవరెవరిని తెలుస్తారు, ఎవరెవరిని అంటే అవినాష్ రెడ్డి గారి పైన ఉండేటువంటి వాళ్ళని ఎవరెవరిని విచారిస్తారు, ఇలాంటివన్నీ ఏదో మీరు కోరుకుంటున్నారు. సిబిఐ అవన్నీ చేసేటువంటి పరిస్థితులు నాకైతే కనపడటం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, సిబిఐ ఈ దర్యాప్తు మొదలుపెట్టినటువంటి 3.5 సంవత్సరాల్లో మొన్నటి వరకు భాస్కర్ రెడ్డి అరెస్ట్ వరకు కూడా ఏదో చివరి నిమిషంలో ఒక హడావుడిగా కొంత వేగం పెంచినటువంటి పరిస్థితి, దాంతో అందరూ అనుకున్నారు ఇంకేముంది వేగం పెరిగింది, అందరూ అరెస్ట్ అయిపోతారు, ఇదేదో కేంద్రంలో ఉండేటువంటి బీజేపీకి జగన్మోహన్ రెడ్డికి ఉండే రాజకీయ సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి, వాళ్ళు సహకరించరు ఇంకా, ఇలాంటివన్నీ కూడా చాలా ఆనందాలు ఇవన్నీ కూడా వ్యక్తం చేశారు. సడన్ గా యూటర్న్ అయింది. ఎందుకు యూటర్న్ అయింది అంటే, ఇప్పటి వరకు 3.5 సంవత్సరాల్లో చేసినటువంటి దర్యాప్తు అంతా కూడా పూర్తిగా ఏమి సక్రమైనటువంటి రీతిలో ఏమి సాగల, ఈ లాస్ట్ 2 మంత్స్ లో మాత్రమే వీళ్ళకి సంబంధించినటువంటి ఈ అరెస్ట్ దీనికి సంబంధించినటువంటి ఒక ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇప్పుడు మాణిక్యరావు గారు ఒక లిస్టు చదివారు, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి, అవన్నీ ఒక లిస్టు చదివారు కదా, ఈ ప్రతిపాదన అంతా కూడా సిబిఐ తీసుకోదుగా. మనం మహా టీవీలో మాణిక్యరావు గారు చెప్పారు కాబట్టి తొందరగా వీళ్ళందరినీ పిలిచి విచారించి మనం వీళ్ళందరినీ చేద్దాం, ఏదో ఒకటి తెలుద్దామని చెయ్యరు కదా. ఎందుకు దర్యాప్తు సంస్థ వాళ్ళకు ఉండేటువంటి సమాచారం అనుగుణంగా, సర్కంస్టాన్షియల్ ఎవిడెన్సెస్ అనుగుణంగా వాళ్ళు వెళ్తారు. కానీ మాణిక్యరావు కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, లేదా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన కూడా పరిగణలోకి తీసుకోరు అనుకున్నారు. మరి దీంట్లో నిందితుడుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? నిందితుడుగా మీరు నేను చెప్పేటువంటి ఆధారాలు కాదు, సిబిఐ చెప్పిన దాని ప్రకారంగా ఈ హత్య చేయించింది అవినాష్ రెడ్డే అని సిబిఐ సునీల్ యాదవ్కు సంబంధించినటువంటి బెయిల్ కేసులో హైకోర్టుకు చెప్పింది చాలా స్పష్టంగా. అదా సాక్ష్యాధారాలని తారుమారు చేస్తున్నాడు ఇతను బయట ఉంటే, అదే విధంగా ఇతను మొత్తం ఆధారాలు మొత్తం 60 రక్తం మార్గం మొత్తం చేశాడు, ఇవన్నీ కూడా చెప్పినాను. మీరు పెద్ద లిస్టు చదివారు కదా, ఆ లిస్ట్ అనేది మీది ఏది నాది కాదు. సో ఐ ఏది సిబిఐ వాళ్ళు కోర్టుకు చెప్పినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ అండి. ఎగ్జాగరేట్ చేయలేదు, వక్రీకరించలేదు, ఇలాంటి అన్ని కూడా. అసలు సుబ్బారావు గారు అవపోసను బట్టి ఏ డిబేట్ లో కావాలంటే ఆ డిబేట్ లో అప్పచెప్పేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా కావలసినట్టు సార్లు చెప్పేస్తూ ఉన్నారు. ఇవన్నీ సిబిఐకి తెలుసండి, సిబిఐ పెట్టి చెప్పినే మనం అందరం కూడా చెప్తుంది. కానీ వాళ్ళు మరి మాణిక్యరావు గారి డైరెక్షన్ ఫాలో అయినటువంటి వాళ్ళు, మరి నిందితుడు వాళ్ళు చెప్పినటువంటి ఒక అర్థ చేయించినటువంటి వాళ్ళ యొక్క అవినాష్ రెడ్డి గారి డైరెక్షన్ లోకి ఇప్పుడు సిబిఐ దర్యాప్తు చేస్తుంది అని అంటే దీన్ని ఏమనుకోవాలి అంటే, వీళ్ళు నిందితులు ఏమని కావాలని కోరుకుంటున్నారో, దర్యాప్తు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో, నిందితులు దీని నుంచి బయటపడాలని ఎలా అనుకుంటున్నారో, కొంతమంది నిందితులుగా దీంట్లో ఎలాగా తయారు చేయాలని వీళ్ళు కొత్త కథలు అల్లి చెప్పినటువంటి మీడియా ముందు చెప్పినటువంటి విషయాలు ఉన్నాయో, అవన్నిటినీ కూడా ఇప్పుడు ఆధారాలతో సహా దానికి అనుగుణంగా తయారు చేయడానికి సిబిఐ దర్యాప్తు కొనసాగుతుంది అనేటువంటిది నేను అనేకమైనటువంటి దర్యాప్తుల్ని దగ్గర నుంచి చూసినటువంటి ఒక జర్నలిస్ట్ గా నేను ఈ అంశాన్ని చెప్తున్నా. అందరూ అన్నారు సిబిఐ సుప్రీంకోర్టు క్రైమ్ చూశారు కదా కృష్ణాంజనేయులు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సిబిఐ కేసులు కూడా సాక్షిలో ఉన్నటువంటి సందర్భంలో నేనే రిపోర్ట్ చేశాను. ఏది సత్యం రామలింగారావు దగ్గర నుంచి ఇవన్నీ కూడా చాలా కేసులు చూసాను. అది ఒక అంశం. ఇక్కడ అందరూ ఏమనుకున్నారంటే సుప్రీంకోర్టు ఏదో ఈ మొత్తం దర్యాప్తు సంస్థను మార్చింది సిట్టు అవి అని. సుప్రీంకోర్టు మార్చలేదండి, సిబిఐ మార్చింది. సిబిఐ ఇచ్చిన ప్రతిపాదనను సుప్రీంకోర్టు అంగీకరించింది. అసలు అక్కడే యూటర్న్ మొదలైంది. మీరు ఆ యూటర్న్ సిబిఐ ఎందుకు తీసుకున్నది అని అంటే,
అవినాష్ రెడ్డి గారు నాలుగోసారి విచారణ వెళ్లిన సందర్భంగా బయటకు వచ్చిన వెంటనే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అంతా కూడా రాంగ్ వేలో వెళ్తుంది, నన్ను లక్ష్యంగా చేసుకుని వెళ్తున్నారు, దస్తగిరి చెప్పినటువంటి రాంగ్ మూలకు అనుగుణంగా వెళ్తున్నాడు, ఇది రామ్ సింగ్ అనేటువంటి దర్యాప్తు అధికారి చేసినటువంటి రాంగ్ డైరెక్షన్, అతను మార్చాలి అని ఫస్ట్ డిమాండ్ చేసినటువంటి వాళ్ళు అవినాష్. దస్తగిరి చెప్పినదే కాదు కృష్ణాంజనేయులు గారు, ఒకటి ప్రతిపక్ష పార్టీ ముందు చెప్తుంది, సిబిఐ ఆ తర్వాత అదే క్వశ్చన్ అడుగుతుంది. సునీత గారు కూడా చెప్పినట్లుగా ప్రతిపక్ష పార్టీ చెప్పినట్లుగా సిబిఐ చేస్తోంది అని కూడా చెప్పారు. ఎప్పుడైతే అవినాష్ రెడ్డి గారు సిబిఐ ఆఫీస్ ముందు వచ్చి మీడియా ముందు మాట్లాడారో అదే విధంగా ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి గారి సతీమణి దర్యాప్తు అధికారిని మార్చండి అని కోర్టుకు వేసినటువంటి సందర్భం వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారో, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఎందుకు జాప్యం జరుగుతుంది అని అంటే జాప్యానికి సంబంధించినటువంటి కారణాలు చెప్పాలి. దర్యాప్తు అధికారులు దాంట్లో లోపం ఎక్కడుంది? లోపం ఉంటే లోపం ఏంటో దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి సిబిఐ. కానీ ఏం చేసింది అని అంటే దర్యాప్తు అధికారిని అవినాష్ రెడ్డి గారు మాత్రమే అడిగారు కాబట్టి, దీంట్లో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అడిగారు కాబట్టి, ఈ డైరెక్షన్ దర్యాప్తు డైరెక్షన్ మార్చాలని అడిగారు కాబట్టి సిబిఐ దర్యాప్తు అధికారిని మార్చి సిట్ ను వేశారు. ఈ సిట్ కూడా ఇప్పుడు మొత్తం ఏదైతే అవినాష్ రెడ్డి గారు పూసగుచ్చినట్టు చెప్పినటువంటి అంశాలను వీళ్ళందరినీ విచారించిందండి సిబిఐ. ఆల్రెడీ షమీం దగ్గర నుంచి సునీతారెడ్డి గారి దగ్గర నుంచి సునీతారెడ్డి గారి భర్త రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వీళ్ళందరినీ పిఏ సంబంధించినటువంటి వీళ్ళందరినీ కూడా విచారించారండి. వాళ్ళ స్టేట్మెంట్ ఉండేయండి ఆల్రెడీ, మళ్ళీ విచారిస్తున్నారు వారంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అందుకు అనుగుణంగా ఇప్పుడు కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును బిల్డ్ చేసేటువంటి పనిలో ఈ రోజున సిబిఐ ఉంది. ఇంకా 2 నెలల పాటు ఈ విచారణ అంతా జరిగింది. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ అవుతారనో లేదా ఇంకో అవుతారనో ఎవరైనా ఆశలు పెట్టుకుంటే అవి పొరపాటు. ఒకవేళ అరెస్ట్ అయినా కూడా ఈ కేసులో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కోర్టు నుంచి కూడా హాయిగా బయటకు వచ్చేటువంటి విధంగా అవినాష్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారికి ఒక క్లీన్ చిట్ వచ్చేటువంటి విధంగా సిబిఐ దర్యాప్తు అంతా కూడా వేరే వాళ్ళ నిందితులుగా చూపించేటువంటి విధంగా ఒక పక్క బౌండెడ్ స్క్రిప్ట్ తయారు కాబోతుంది సిబిఐ నుంచి. ఈ సిబిఐ ఈ విధంగా చేయటం వెనక కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి సహకరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి ఆవిం పొంది ఉన్నారు, అందుకు అనుగుణంగానే ఈ మొత్తం దర్యాప్తు జరుగుతూ వస్తుంది. దీంట్లోకైనా మీరు ఎవరన్నా మీరు ఇంకేమైనా ఆశలు పెట్టుకున్నా లేకపోతే దీంట్లో ఏదైనా జరిగింది అనుకున్నా కూడా మీరు ఎన్ని డిబేట్లు పెట్టి లేకపోతే మీడియా అంతా కూడా చర్చలు జరిపితే జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెత్తిన పాలు పోసినట్టే రాజకీయంగా. ఎందుకోసం అంటే అసలు ఈ అంశం అంతా కూడా వాళ్ళు డైవర్షన్ కోసం వాడుకున్నారు. ఆ డైవర్షన్ ఆ ట్రాప్ లో తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ అంశాలు ఎవరన్నా ఉంటే ఆ మీడియా కూడా అందుకు అనుగుణంగా సహకరిస్తుంది. ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరమైన డైరెక్షన్ లో అందరూ ప్రయాణం చేస్తున్నారు అనేటువంటిది ఇది నా అభిప్రాయం. రైట్, సుబ్బారావు గారు, సుబ్బారావు గారు చివరిగా